ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ध्यानमूलं गुरोर्मूर्तिः, पूजामूलं गुरोः पदम्, मन्त्रमूलं गुरोर्वाक्यम्, मोक्षमूलं गुरोः कृपा। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ॐ आप्यायन्तु ममङ्गानि वाक्प्राणः चक्षुः श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि। सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यां, मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्तु, अनिराकरणं मे अस्तु। तदात्मनि निरते यवुपनिषत्सु धर्माः ते मयि सन्तु, ते मयि सन्तु। ॐ शान्तिः शान्तिः शान्तिः। कोनसागिंचंडि गुरुगारु। ओं नमः शांताय दिव्याय सत्य धर्म स्वरूपिणे स्वानंदामृत तृप्ताय सुंदराय नमो नमः। మనం కేనోపనిషత్తులో ఐదో మంత్రం చెప్పుకోవాలి. యన్ మనసా నమనుతే యాన్ ఆహుహు మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం ఎదిదం ఉపాసతే అన్నటువంటి చెప్పుకోవాలి. మనం ఇంతకు ముందు యద్వాచ అన్నటువంటి మంత్రం చెప్పుకున్నాం. అంటే వాక్కు చేత తెలియబడదు, వాక్కుని తెలియబడేటట్టుగా చేసేటటువంటిది ఏదో అదే బ్రహ్మము, దాన్ని నువ్వు తెలుసుకో. ఇప్పుడు నువ్వు ఉపాసిస్తూ ఉన్నటువంటిది బ్రహ్మము కాదు అని ఇక్కడ ఈ కేనోపనిషత్తులో క్రితం మంత్రం దగ్గర నుంచి ఈ మంత్రం కాకుండా మరో రెండు మంత్రాలు, మొత్తం మరో మూడు మంత్రాలు, ఈ మంత్రాలు అన్నింటిలోని కూడా రెండో భాగం ఏమిటంటే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం ఎదిదం ఉపాసతే. తదేవ బ్రహ్మత్వం విద్ధి, అదే బ్రహ్మము అని నువ్వు తెలుసుకో. ఎదిదం ఉపాసతే, ఏదైతే నువ్వు ఉపాసిస్తున్నావో నా ఇదం, అది బ్రహ్మ కాదు. అయితే ఇక్కడ కేనోపనిషత్తులో ప్రారంభంలోనే బ్రహ్మ పదార్థము ఇది అని చెప్తున్నారు కదా, ఆ బ్రహ్మ పదార్థం నువ్వే అని ఎందుకు అర్థం చేసుకోకూడదు? తత్ బ్రహ్మ త్వమేవ, ఆ బ్రహ్మము నీవే. తత్ బ్రహ్మ త్వమేవ, ఆ బ్రహ్మ నీవే. ఏదిదం ఉపాసతే, ఏదైతే నీ చేత ఉపాసించబడుతున్నదో నైదం, అది బ్రహ్మ కాదని విద్ధి తెలుసుకో అని అర్థం చెప్పొచ్చును కదండి. అలాంటప్పుడు తత్వమసి అనేటువంటి వాక్యంలాగా ఇది కూడా ఉపదేశ వాక్యం అవుతుంది కదా. ఎందుకు అలా చెప్పలేదు భగవత్పాదులు వారు? తదేవ బ్రహ్మత్వం విద్ధి, ఆ బ్రహ్మమునే నువ్వు తెలుసుకో, ఏది నువ్వు ఉపాసిస్తున్నావో అది కాదు అనే ఎందుకన్నారు? ఇక్కడ నువ్వే బ్రహ్మము అన్నటువంటి మాట ఎందుకు అనలేదు? ఆచార్య గురు ఉపదేశముల చేతను, ఆచార్య శాస్త్రోపదేశముల చేతనే మనం బ్రహ్మ పదార్థం అని మనకు తెలుస్తుంది. అహం బ్రహ్మాస్మి అన్నటువంటి చోట కానీ, తత్వమసి అన్నటువంటి చోట కానీ, గురువు యొక్క వాక్యం చేతనే నేను బ్రహ్మ పదార్థం అని తెలుస్తుంది. మరి ఇక్కడ గురువు ఉపదేశిస్తున్నాడా అంటే, ఇతి సుశ్రుమ పూర్వేషా
అన్నటువంటి వాక్యం ప్రకారం ఆగమం చేతను పూర్వపూర్వులైనటువంటి ఆచార్యులు మాకు చెప్పగా మేము విన్నాం, మీకు మీకు చెప్తున్నాం అంటున్నారు కాబట్టి ఉపదేశవాక్యం అవుతుంది. కాకూడదు అన్నటువంటిది ఏం లేదు. మరి వారు ఎందుకు అలా చేయలేదు? అక్కడ ఉపదేశవాక్యాలుగా భావించి ఇక్కడ ఎందుకు భావించలేదు పెద్దవాళ్ళు అన్నటువంటిది మన బుద్ధికి ఎంచినంత మట్టుకు మనం ఒకసారి పర్యాలోచన చేద్దాం. ఛాందోగ్యం 6:8 ఖండంలో 7 మంత్రం విజ్ఞాపయతు ఇతి తథా సోమ్య ఇతి హోవాచ అని మంత్రం ఉంది. తత్వమసి అనేటువంటి ఉపదేశవాక్యం అని మనం లోకంలో చెప్తూ ఉన్నటువంటిది ఛాందోగ్యం 6:8 మంత్రంలో ఉన్నది, 9 ఉన్నది, 10 ఉన్నది, 11 ఉన్నది, 12 ఉన్నది, 13 ఉన్నది. అంటే ప్రతి ఖండంలోని ఆ మంత్రం అక్కడ దగ్గర నుంచి 8 దగ్గర నుంచి అన్ని ఖండాల్లోని ఉన్నది. ఆ మంత్రం యొక్క అర్థం ఏమిటంటే సహాయ ఏ సత్త అయితే యాష చెప్పబడినటువంటిది అణిమా అనుభవం కలిగినటువంటి జగత్తుకు మూలమైనటువంటిది. స ఆత్మ స యహ యేష అణిమా సహ యహ అంటే ఏ సత్తుని గురించి అయితే మేము చెప్పామో ఆ సత్తు యేష అంటే ఆ సత్తు అనుభవం కలిగినటువంటి దై జగత్తుకి మూల కారణమైనటువంటిది. ఏతద్ ఆత్మ్యం ఇదగం సర్వం ఐతదాత్మ్యగం ఇదగం సర్వం ఐతదాత్మ్యం అణిమా ఏతత్తు అన్నటువంటి దానికి సంధి జరిగితే అణిమా ఐత్య ఐతదాత్మ్యం అవుతున్నారు. ఐతదాత్మ్యం అంటే ఏమిటండి? ఏతత్ సత్ ఏ సత్ అయితే జగత్తుకి మూల కారణమో ఆత్మా యస్య సర్వస్య తదేతం అది ఈ జగత్తంతటికి కూడా ఆత్మస్వరూపమైనటువంటిది ఏదో ఉన్నదో దాన్ని ఏతదాత్మ అంటారు. ఏతదాత్మ అంటే జగత్తుకి ఆత్మభూతమైనటువంటి సత్తు, దాని యొక్క భావాన్ని ఐతదాత్మ్యము అంటారు. అంటే సత్తు అనేటటువంటి ఆత్మ ఏ సర్వ జగత్తు యొక్క ఆత్మో ఆ ఆత్మ భావమే ఐతదాత్మ్యం. ఆత్మ యొక్క భావాన్ని ఐతదాత్మ్యం అంటారు. ఆ ఆత్మను ఐతదాత్మ్యం అందరూ ఆత్మ యొక్క భావాన్ని ఐతదాత్మ్యం అంటారు. అంటే ఏ సత్తు అనేటటువంటిది జగత్తుకి మూల కారణంగా చెప్పబడ్డారో ఆ ఆత్మస్వరూపమైనటువంటి సత్తు ఐతదాత్మ్యము, దాని యొక్క భావము ఐతదాత్మ్యము. అయితే ఏ సత్తు ఆత్మకు సర్వ జగ ఏ సత్తు ఆత్మ సత్తు అనేటటువంటి ఆత్మ ఏ సత్తు అనేటటువంటి ఆత్మ సర్వ జగత్తుకు ఆత్మ అదే ఐతదాత్మ్యం. అంటే సత్తు అనేటటువంటిది ఆత్మకు ఆత్మగా ఉంటుంది, సర్వ జగత్తుకి ఆత్మగా ఉంటుంది. అంటే అప్పుడు ఏమిటి వస్తుంది? సత్తు అనేటటువంటిది జగత్తు నందు ఆత్మస్వరూపము, జగత్తు కానటువంటి దాని యందు సత్స్వరూపము అని చెప్పవలసి వస్తుంది, ద్వంద్వం వస్తుంది. అందుగురించి ఇక్కడ భగవత్పాదులు ఎలా వ్యాఖ్యానం చేశారంటే ఏ సత్తైతే ఆత్మగా చెప్పబడుతున్నదో అది సర్వ జగత్తుకు కూడా ఆత్మే, దాని యొక్క భావమే ఐతదాత్మ్యం. వాస్తవంగా ఆ ఆత్మ అనేటటువంటిది జగత్తులో ప్రకాశించదు, ఆత్మ యొక్క భావము ఆత్మ యొక్క ఉనికి మాత్రమే కనిపిస్తుంది. అంటే ఆ ఆత్మ ప్రవేశిస్తుంది, నిష్క్రమిస్తుంది జగత్తులో. ప్రవేశించినప్పుడు జగత్ కారణం అవుతుంది, నిష్క్రమించినప్పుడు జగత్తుకి లయ కారణం అవుతుంది. ఈ సత్తు అనేటటువంటి ఆత్మ చేత ఈ సకల జగత్తు కూడా ఆత్మ కలది అవుతున్నారు. ఈ జగత్తంతా ఆత్మ కలది ఎందుకైంది? లేకపోతే దీనికి ఆత్మ లేదు, ఈ జగత్తు ప్రకాశించదు, కానీ సత్తు చేత ప్రకాశిస్తున్నారు. సత్తు కన్నా భిన్నమైనటువంటి సంసారి
అయినటువంటి ఆత్మ ఇంకొకటి లేదు, సంసారి అయినటువంటి ఆత్మ మరొకటి లేదు. అంటే జగత్తులో ఒక ఆత్మ సత్తు ఒకటి, లేకపోతే సత్తు అనేటటువంటి ఆత్మ ఒకటి, జగత్తు అనే ఆత్మ ఒకటి, రెండు లేవు. సత్తు కన్నా వేరుగా ఉండేటటువంటి సంసారి అయినటువంటి ఆత్మ మరొకటి లేదు. ఈ విషయాన్ని బృహదారణ్యకంలో నాణ్యద్ అత అస్థి ద్రష్టృ, నాణ్యద్ అత అస్థి శ్రోతృ అని 3వ అధ్యాయం 8వ బ్రాహ్మణం 11వ మంత్రంలో చెప్పారు. ఆత్మ కన్నా వేరేగా ద్రష్ట కానీ శ్రోత కానీ లేడు అని. అందువల్ల ఉన్న సత్తు ఒక్కటే, అదే ఆత్మ. దాని భావమే జగత్తునందు ఉంటుంది. వాస్తవంగా ఆత్మ యొక్క భావమే జగత్తునందు ఉంటుంది. కాబట్టి ఏ ఆత్మ చేత ఈ జగత్తంతా ఆత్మ కలది అవుతున్నాదో, ఏ భావం చేత ఈ జగత్తునంతటినీ ఆత్మ కలది అంటున్నామో, తత్ ఆ సత్తు అనేటువంటి పేరు కలదే జగత్ కారణమైనటువంటి సత్యము. తత్ అంటే జగత్ కారణమైనటువంటి సత్యము, జగత్తుకి హేతుభూతమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి సత్యము, అదే పరమార్థ సత్యము. ఆ సత్య జగత్తుకు ఆంతరతమైనటువంటి ఆత్మగా, స్వరూపంగా, వాస్తవంగా ఉన్నది. లోకంలో గోవు, అశ్వ అన్నటువంటి శబ్దాలు ఆవు, గుర్రం అనేటువంటి అర్థాన్ని ఇస్తూ ఉన్నట్టుగా ఆత్మ అనేటటువంటిది ఆంతరతమైనటువంటి ఆత్మ మాత్రమే. అంటే ఆత్మ అన్నటువంటి దానికి మరొకటి చేర్చకూడదు. జీవాత్మ, పరమాత్మ, అంతరాత్మ, ప్రేతాత్మ ఇలా అనకూడదు, ఏ పదం చేర్చకూడదు. ఆత్మ అనేటువంటిది రూఢిగా ఒక్కదాన్నే చెప్తుంది, ఆంతరతమైనటువంటి ఆత్మనే చెప్తుంది. ఎలాగ గోవు అంటే ఆవు అన్న అర్థం వస్తుందో, ఎలాగైతే అశ్వ అంటే గుర్రం అన్న అర్థం వస్తుందో, ఆత్మ అంటే ఆత్మే. ఆత్మ అన్నటువంటిది జగత్తులో ఒక ఆత్మ, జగదాత్మస్వరూపుడు, జగదాత్మస్వరూపుడు, అంతరాత్మస్వరూపుడు, పరమాత్మస్వరూపుడు ఇన్ని ఉండ ఒక్క ఆత్మే ఉంటుంది, ఉండేది ఒక్క ఆత్మే. అందువల్ల ఓ శ్వేతకేతు, ఏదైతే ఆ సత్ అనేటటువంటి ఆత్మ ఉన్నాదో అదే నువ్వు అని వాళ్ళ నాన్నగారైనటువంటి ఆరుణి కొడుక్కి బోధించారు. తత్ సత్, తత్తైనటువంటి ఆ సత్తే త్వం, నీవు అసి అగుచున్నావు అని చెప్పారు. కాబట్టి ఆ తత్వం అసి అన్నటువంటిది జగత్ కారణమైనటువంటి సత్స్వరూపం నువ్వే అని ఉపదేశం చేశారు. కాబట్టి దాన్ని ఉపదేశవాక్యం అన్నారు. ఇక్కడ ఇంద్రియాల విషయాన్ని ఖండించడానికి తదేవ బ్రహ్మ త్వం విద్ధి అన్నారు, కానీ నువ్వే బ్రహ్మము అని చెప్పటానికి అనలేదు. ఇక్కడ వాక్యార్థం దగ్గరికి వచ్చేసరికల్లా ఇక్కడ ఉన్నటువంటి తేడా ఏమిటంటే, ఇలాగ ఆరుణి అంటే ఆ శ్వేతకేతు యొక్క తండ్రి చెప్తే కొడుకు మళ్ళీ నాకు చెప్పండి, నిద్రలో సత్తులో ఉన్న లీనమైనా ఎందుకు నన్ను నాకు తెలియటం లేదు, తేనెటీగలు కూడబెట్టినటువంటి రసం ఏ చెట్టుదో ఎందుకు తెలుసుకోవటం లేదు, ఇలాగా చెప్పారు, అడిగాడు. అడిగినటువంటి వాటన్నిటికీ ఇదే సమాధానం చెప్పాడు. ఈ అనుభవమైనటువంటి సత్తే జగత్తుకు మూలము, అదే కారణము, ఆ సత్తే నువ్వు, ఆ ఆత్మే నువ్వు, కారణతత్వం అయినటువంటి పరమాత్మే నువ్వు అని చెప్పాడు. ప్రతి చోట ఉపదేశం చేశాడు. ఇలాగా ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్న మంత్రంలో ఉపదేశం జరిగిందా? 8వ ఖండం దగ్గర నుంచి 13వ ఖండం వరకు ఇలా చెప్పారు తత్వమసి అన్నటువంటి. మరి తదేవ బ్రహ్మత్వం విద్ధి, తదేవ బ్రహ్మ ఆ బ్రహ్మమే, తద్ బ్రహ్మ ఆ బ్రహ్మమే నువ్వు అని అనొచ్చును కదా అన్నప్పుడు అదేమో ఉపదేశవాక్యం అవుతుంది కదా. అంటే ఇక్కడ మీద ఎవడు చెప్తున్నాడు, అక్కడ అనుభూతమైనటువంటి సర్వము సత్ ఏదైతే ఉన్నది, ఇసయ సహా యహ యశ అన్నా. సహా యహ యశ అంటే ఆ చెప్పబడేటటువంటి ఏ సత్తు ఉన్నాదో ఆ సత్తు అన్నాం. ఇక్కడ ఆ చెప్పబడేటువంటిది ఏదో అన్నటువంటిది లేదు. ఇక్కడ ఏమిటి చెప్తున్నాము, యద్ వాచ అనభ్యుదితం, ఏన వాచో అభ్యుదితం అని చెప్తున్నాం. యన్మనసా నమనుతే
యానాహు మనోమనం అని చెప్తున్నాం. ఇవి ఇంద్రియాలని మాత్రమే ఇక్కడ చెప్తున్నాం, జగత్తుని చెప్పడం లేదు. అంటే జగత్ అన్నటువంటిది ఇంద్రియాలకు ఉపలక్షికమని తీసుకోవచ్చును కదండి, అప్పుడు జగత్తును చెప్పినట్టుగా అవుతుంది కదండి. జగత్తుని నడిపించేటువంటిది పరమాత్మ, కానీ పరమాత్మని జగత్తు చూడదు అని అర్థం చెప్పొచ్చును కదండి, అప్పుడు ఉపదేశవాక్యం అవుతుంది కదా అని మనం అనొచ్చు. తద్ ఏవా అన్నటువంటి చోట ఆత్మస్వరూపమైనది బ్రహ్మ అంటే నిరతిశయమైనటువంటి భూమాక్యం బృహత్వమైనటువంటి బ్రహ్మ అని చెప్పారు. అలాంటప్పుడు ఇక్కడ బ్రహ్మ పదార్థం ఏమిటన్నాడు, తత్ బ్రహ్మ అన్నారు కదండి, ఆ బ్రహ్మని తెలుసుకో అన్నారు. ఆ బ్రహ్మని తెలుసుకో అన్నప్పుడు ఉపదేశం అవుతున్నది. క్రియాపదాన్ని పక్కన పెట్టేయండి, కొంతమంది ఆ క్రియాపదాన్ని వేరేగా మాట్లాడతారు, అది పక్కన పెట్టండి. తత్వమశిలో ఆత్మస్వరూప బ్రహ్మ అయితే అదే త్వం అంటే తదేవల ఆత్మస్వరూపం త్వమ్మ బ్రహ్మ ఎందుకు చెప్పలేదు అన్న ప్రశ్న వస్తుంది. అన్వయాలు అనేక రకాలుగా చేస్తాం, అనేక రకాలైనటువంటి అర్థాలు చెప్తూ ఉంటాం పద్యాలకి, శ్లోకాలకి, పురాణాల్లోని, వాటిలోని, వీటిలోని. తెలివైనటువంటి వాళ్ళు, పండితులైనటువంటి వాళ్ళు విడదీయడాల్లో ఇట్టించటి విడదీసి, అట్టించుడు విడదీసి నానా రకాలైనటువంటి అర్థాలు చెప్తూ ఉంటారు. అలా ఇక్కడ కూడా మనం అన్వయ విధి బాగా తెలిసినటువంటి వాళ్ళు తద్బ్రహ్మత్వమేవ, ఆ బ్రహ్మము నీవే, నేదం ఎదిదం ఉపాసతే విద్ధి, ఏదైతే నువ్వు ఉపాసిస్తున్నావో అది బ్రహ్మ కాదు అని తెలుసుకో. ఆ విద్ధి ఇటువైపు తెచ్చి వచ్చును కదండి, అక్కడ క్రియాపదమే లేదని వచ్చును కదా. తద్బ్రహ్మత్వమేవ, ఆ బ్రహ్మము నువ్వే, అక్కడ విధేయ విశేషణం కింద చేసేసి అక్కడ ఆ విశేషణాన్ని విధేయం కింద చేసేస్తే అయిపోతుంది కదా, క్రియాపదం ఉండదు కదా. అహం బ్రహ్మాస్మి అన్నటువంటి చోట అస అన్నటువంటి క్రియ ఉన్నది, తత్వమసి అన్న చోట అస అన్న క్రియ ఉన్నది. ఇక్కడ క్రియాపదం లేకుండా విధేయ విశేషణం చేసేద్దాం ఉంది, కానీ కొంతమంది ఆలోచించేటువంటి పరిస్థితి ఇలా ఉండొచ్చేమో. విద్ధి అన్నటువంటిది అవతల పెట్టేసి ఇక్కడ క్రియ లేకుండా తద్బ్రహ్మత్వమేవా అని అర్థం చెప్తే అలా ఉంటుంది, భగవత్పాదులు అలా చెప్పలేదు. ఉపనిషత్తులకి పోనీ క్రమ పాఠం ఆలోచిద్దాం, అంటే వేదానికి క్రమం ఉంటుంది, అలాగే పోనీ ఉపనిషత్తులకు కూడా క్రమం ఎలా చెప్పొచ్చును, ఒకవేళ చెప్తే తదేవ బ్రహ్మ తదేవ బ్రహ్మ బ్రహ్మత్వం బ్రహ్మత్వం, త్వం విద్ధి త్వం విద్ధి, విద్ధి నేదం విద్ధి నేదం, నేదం ఎదిదం నేదం ఎదిదం, ఎదిదం ఉపాసతే ఎదిదం ఉపాసతే అని మనం చెప్పొచ్చు చెప్తే. అంటే రెండే పదాలు తీసుకో క్రమం చెప్తారు, తదేవ బ్రహ్మ తదేవ బ్రహ్మ తదేవ ఒక పదం, బ్రహ్మ ఒక పదం, తదేవ బ్రహ్మ తదేవ బ్రహ్మ, బ్రహ్మత్వం బ్రహ్మత్వం బ్రహ్మం. అంటే ఇక్కడ క్రమం చెప్పేటప్పుడు బ్రహ్మత్వం నువ్వే బ్రహ్మవి అన్నటువంటి అర్థం వస్తున్నది కదా, అయితే మళ్ళీ త్వం విద్ధి అన్నటువంటిది వస్తుంది కదండి. దాన్ని చివరికి అన్వయంలో పట్టుకొని వెళ్దాం, క్రమంలో చూస్తే బ్రహ్మత్వం అన్నటువంటి చెప్పొచ్చును కదా, తదేవ బ్రహ్మత్వం అనేటువంటి వాక్యాన్ని చూడొచ్చును కదా, తదేవ బ్రహ్మ త్వం అనేటువంటి వాక్యాన్ని మనం దీంట్లో చూడొచ్చును కదా. కానీ విద్ధి అనేటటువంటి క్రియ అసి వంటిది కాదు, అహం బ్రహ్మాస్మిలో అస్మి వంటిది కాదు, విత్ అనేటటువంటి ధాతురూపం తెలియబడేది అన్నటువంటి అర్థంలో ఉంటుంది. విత్ అనేటువంటి ధాతురూపం, అసలు ఈ విత్ అనేటువంటి దానికి విధ జ్ఞానే వేత్తి తెలియబడుచున్నది, తెలుస్తున్నాడు విధ జ్ఞానే, జ్ఞానార్థకంగా విత్ అనేటువంటి శబ్దాన్ని వాడచ్చు. ఆత్మ అన్నటువంటిది జ్ఞానం దాటిన తర్వాత విషయం కాదు, జ్ఞాన విషయం కాదు. జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాడు ఆత్మను పొందుతారు, ఆత్మను పొందిన తర్వాత వాడికి మళ్ళీ జ్ఞానం అవసరం లేదు. కాబట్టి విధ అనేటువంటి ధాతు అక్కడితో పోవాలి. ఈ విధ సత్తాయామ్మలో ఒక ధాతు ఉన్నది, విద్యతే అన్నటువంటిది అర్థం వస్తుంది. అసభువి అసి అస్థి అన్నటువంటి అర్థాలు భువి అంటే ఉన్నది అన్నటువంటి అర్థంలో ఉన్నాయి. విధ సత్తాయాం అన్నటువంటిది కూడా ఉన్నది అన్న అర్థం, ఉన్నది అన్న అర్థంలో ఉంది. కానీ విద్యతే అన్నటువంటి పదం అక్కడ తయారవుతుంది, ఆత్మనే పదం తయారవుతుంది. విధ విచారణే
వింద్య అన్నటువంటి ఆత్మ అనే పదం తయారవుతుంది. వేద చేతనాఖ్యా నివాసేషు వేదయతే అన్నటువంటిది ఏర్పడుతుంది. అంటే చైతన్య స్వరూపమైనటువంటి దాని యొక్క నివాస స్థానము అని అర్థం చెప్పొచ్చు. విధుల లాభే అన్నటువంటిది విందతే అన్నటువంటి అర్థాన్ని చెప్తుంది. అంటే ఇక్కడ విధ సత్తాయాం అన్నటువంటిది అసభువి అన్నటువంటి వాటికి దగ్గరగానే ఉంటుంది, కానీ అది ఆత్మనేపది అయిపోతున్నాడు, పరస్పరపది కాదు. క్రియాపదం ఈ విద్య అన్నటువంటిది తద్ బ్రహ్మ త్వమేవ విద్య అన్నది ఇక్కడ కుదరడం లేదు. ఇక్కడి నుంచి దాన్ని మార్చేస్తేనే కుదురుతుంది, కానీ ఇక్కడ కుదరడం లేదు. అయితే ఇక్కడ ఇబ్బంది ఏమిటండి, విద్య అన్నటువంటి పదానికి అర్థం ఏమిటి, తెలుగు మూ అని అర్థం. అహం బ్రహ్మాస్మి అన్న చోట నేను బ్రహ్మమును అగుచున్నాను, తస్మాత్ తత్సర్వమభవతు, దాని వల్ల అంతా జరిగింది అన్నాడు బృహదారణ్యకల్లో అహం బ్రహ్మాస్మి అన్నటువంటి చెప్పిన చోట. తత్వమసి అన్నటువంటి చోట నువ్వు అగుచున్నావు అని చెప్పాడు. భూమ అన్నటువంటిది ఉన్నది అన్నటువంటి అర్థాన్ని చెప్తుంది. అసి అన్నటువంటి ధాతువే అక్కడ సరిపోతుంది, అస అన్న ధాతువే, అసి అస్మే సరిపోతుంది, విద్ధి సరిపోదు. ఎందువల్లంటే ఇక్కడ ఈ ఉపనిషత్తులో మరో చిక్కున్నారు. ఈ ఉపనిషత్తు మూడో మంత్రంలో అన్యదేవ తద్విదితాత్ అధో అవిదితాత్ అధి, బ్రహ్మము అదే అని నువ్వు తెలుసుకో. అదంటే తెలియబడేది బ్రహ్మము కాదు, తెలియబడనిది బ్రహ్మము కాదు అని మనకు మూడో మంత్రంలో చెప్పారు. అంటే ఇక్కడ తెలుసుకో అన్నటువంటిది మనం అంగీకరించామనుకోండి, అప్పుడు మూడో మంత్రానికి దీనికి పూర్వాపర దోషం వస్తుంది. ముందు చెప్పినటువంటి దానికి దీనికి అర్థం కుదరదు. తెలియబడేది తెలియబడనిది కానిది, శబ్దం ద్వారా పొందాలి. ఇది సుశ్రుమ పూర్వేషాం ఏనహ తద్యాచ చక్షరే అని చెప్పారు, ఆగమం ద్వారా తెలుసుకోమన్నారు. అందువల్ల బ్రహ్మ తెలియాలి అంటే పూర్వాపర విరోధం వస్తుంది. ఇలా బ్రహ్మని నువ్వు తెలియాలి అని అంటే పూర్వాపర విరోధం వస్తుంది. ఆ బ్రహ్మనే నువ్వు అని తెలియాలి అంటే ఈ పూర్వాపర విరోధం వస్తుంది అని చెప్పి తెలియడం అనేటువంటిది కుదరదు. కాబట్టి తత్వమసి అనేటువంటి చోట గురూపదేశం ద్వారా బ్రహ్మ నీవు అగుచున్నావు అని నిర్ధారణ చెప్పారు, అది ఆగమం. అహం బ్రహ్మాస్మి అనేటువంటి చోట నేను బ్రహ్మను అగుచున్నాను అన్నది కూడా గురూపదేశం చేత నిర్ధారణ జరిగింది, గురూపదేశం. కాబట్టి అది ఆగమే. ఇక్కడ తెలియాలి అంటే ఉపదేశం కాదు, నువ్వు తెలుసుకోవాలి అంటే ఉపదేశం అవ్వదు. ఉపదేశం కానప్పుడు అది ఆగమం కాదు, విజ్ఞానం అవుతుంది. తెలియబడేది తెలియబడనటువంటిది కానీ ఇంద్రియం బ్రహ్మాన్ని గుర్తించలేదు. తెలియబడేది తెలియబడనిది కానటువంటి బ్రహ్మాన్ని ఇంద్రియం గుర్తించలేదు అని చెప్పడం వరకే ఇక్కడ పనికి వస్తున్నారు. బ్రహ్మమే దాన్ని నడిపిస్తుంది అనటం వల్ల ఇంద్రియాలను తెలియటం వ్యర్థం, వాటిని నడిపించేటువంటి బ్రహ్మను తెలియటం ముఖ్యం అన్న అర్థం భగవత్పాదులు వారు తీసుకున్నారు. ఇంద్రియాలని తెలుసుకోవటం వ్యర్థము, ఆ ఇంద్రియాలని నడిపించేటువంటి బ్రహ్మని తెలుసుకోవటం ముఖ్యము అన్న అర్థం చెప్పాలన్నటువంటిదే ఇక్కడ భగవత్పాదులు వారు తీసుకున్నారు. భగవత్పాదులు వారు ఇక్కడ విద్య అనేటువంటి క్రియని చివరికి పట్టుకో వెళ్ళలేదు, విధే విశేషణం చెయ్యలేదు. తత్ బ్రహ్మత్వమేవ అన్నటువంటిది విధే విశేషణ వాక్యం అవుతుంది, క్రియాపదం ఉండదు, క్రియలేని వాక్యం అవుతుంది. అలాంటి క్రియలేని వాక్యాన్ని ఉపదేశ రూపంగా భగవత్పాదులు స్వీకరించలేదు. ఎదిదం ఉపాసతే నేదం బ్రహ్మత్వం విద్ధి అని వాక్యం చెప్పుకోవటం ప్రధానం. ఎదిదం ఉపాసతే, ఏదైతే నువ్వు ఉపాసిస్తున్నావో, నయిదం బ్రహ్మత్వం విద్ధి, అది బ్రహ్మము కాదు అని నువ్వు తెలుసుకో అని చెప్పడమే ముఖ్యం. ఎందుకంటే మన లోకంలో అజ్ఞానంతో పుడతాం,
పుట్టిన దగ్గర నుంచి కర్మలు చేస్తూ ఉంటాం. తెలియకుండానే తండ్రి దండం పెట్టంటాడు, తల్లి దండం పెట్టుంటుంది, అలా పూజ చేయండి, పూజ చేయండి, సత్యనారాయణ వ్రతం చేయండి, రుద్రాభిషేకం చేయండి, అలా విష్ణుమూర్తి కోరికెళ్ళండి, ఈశ్వరుడు కోరికెళ్ళండి, ఇలా ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. ఈ అజ్ఞానానికి మనం అలవాటు పడే ఉంటాం, దీంతోనే ఉంటాం. పుట్టిన దగ్గర నుంచి ఇదం ఉపాసతే, ఇది పుట్టిన దగ్గర నుంచి అలవాటు అయితే ఈ అజ్ఞానంలోనే 99.99 మంది ఉంటాం. ఏ రమణ మహర్షి చిన్నతనంలోనే బయటకు వెళ్ళిపోయినట్టుకు బయటకు వెళ్ళిపోయిన వారు ఎవరికో జన్మత జ్ఞానం సిద్ధించవచ్చును, కానీ చాలా మంది అజ్ఞానంలోనే ఉంటారు. అందువల్ల చాలా మంది ఉపాసనే చేస్తారు. ఉపాసన అంటే కర్మ, భక్తి, ఇవి అందరికీ ఉంటాయి, ఉండాలని చెప్తూ ఉంటారు కూడా. తల్లిదండ్రులు ఆ మాత్రం భక్తి లేకపోతే ఎలారా, ఆ మాత్రం జ్ఞానం లేకపోతే పూజ చేయకపోతే ఎలారా, ఉదయాన్నే లేచో 10 నిమిషాలైనా పూజ చెయ్యి అని పిల్లలకి చెప్తూ ఉంటాం. అందువల్ల మనం బాగా అలవాటు పడ్డది ఏది, దేవతల్ని ఉపాసించడానికి, వాళ్ళని పూజ చేయటానికి. కానీ అది బ్రహ్మ కాదు అని నీకు పెద్ద అయితే తెలుస్తున్నారు. నీకు మోక్షం కావాలి అంటే, నువ్వు ఆత్మని పొందాలి అని అంటే, ఈ దేవతల వల్ల కాదు, నువ్వు చేసిన పూజల వల్ల కాదు, నువ్వు పట్టుకున్నటువంటి కొమ్మల వల్ల కాదు అని తెలుస్తున్నారు. అదే చెప్తున్నారు, దాన్ని ఖండిస్తున్నారు. ఇక్కడ భగవత్పాదుల వారికి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, అజ్ఞానాన్ని పక్కన పెడితే జ్ఞానం, ముందు అజ్ఞానాన్ని పక్కన పెట్టించాలి. ఇక్కడ ఉపదేశం ఆయనకి ప్రధానం కాదు. ఏదిదం ఉపాసతే, ఏదైతే నువ్వు ఉపాసన చేస్తున్నావో, ఏదో ఈశ్వరుడు గుడికి వెళ్ళానండి సోమవారం అండి, ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళానండి మంగళవారం అండి, అయ్యప్ప గుడికి వెళ్ళానండి బుధవారం అండి, బాబావారి కోరికి వెళ్ళానండి లక్ష్మవారం అండి, అమ్మవారి కోరికి వెళ్ళానండి శుక్రవారం అండి, వెంకటేశ్వర స్వామి వారి కోరికి వెళ్ళానండి శనివారం అండి, సూర్య భగవానుడు కోరికి వెళ్ళానండి ఆదివారం అండి, ఇలాగ వారానికి ఒక దేవుడు పేరు చెప్పి ఆ కోవిల్కి వెళ్ళి పూజలు చేసి, లేకపోతే బాల అష్టోత్తరాలు ఇంట్లో చదివి బాలకి పూజ చేసి ఈ పటాలన్నీ పెట్టుకొని, ఏది ఇదం ఉపాసతే, ఏదైతే నువ్వు ఉపాసిస్తున్నావో, అంటే నువ్వు చిరకాలంగా ఇదే పని చేస్తున్నావు, ఏదైతే నువ్వు ఇది చేస్తున్నావో, నైదం బ్రహ్మ త్వం విద్ధి, అది బ్రహ్మము కాదు తెలుసుకో, ఇది చెప్పాలి. అది బ్రహ్మము కాదు, అది ఆత్మ కాదు, నువ్వు ఉపాసిస్తూ ఉన్నటువంటిది ఏదో ప్రయోజనాలను అపేక్షించి చేస్తున్నావు. దానికి బృహదారణ్యకంలో ఆయన చెప్పారు, పశువుల్లాగా మనుష్యులు సేవ చేస్తారని దేవతలు చేయించుకుంటారని, దానివల్ల ఏ ప్రయోజనమూ లేదు. అన్యోసో అన్యోహం అన్నటువంటి భావనలో దేవతలు లేవు, మానవులు పూజిస్తారు అని చెప్పారు. కాబట్టి అది బ్రహ్మము కాదు. కర్మ వల్ల ఆత్మ తెలియదు. కర్మ జ్ఞానాలు రెండూ విరుద్ధమైనటువంటివి. కర్మ సముచ్చయం కుదరదు అని ఈ ఉపనిషత్తు ప్రారంభంలో ఉపోద్ఘాతంలో ఈ మంత్రాన్నే ఉదాహరిస్తూ ఉపాసన బ్రహ్మ విషయం కాదు అని చెప్పారు. కేనోపనిషత్తు ఉపోద్ఘాతాన్ని రాస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు మనం ఏదైతే యద్వాచ అనభ్యుదితం, యద్వాచో అభ్యుదితం తదేవ బ్రహ్మత్వం విద్ధి, వేదం యదిదం ఉపాసతే అన్నటువంటి మంత్రాన్ని తీసుకొని ఉపోద్ఘాతాన్ని రాస్తూ ఆయన, ఇది బ్రహ్మము కాదు, నువ్వు చేస్తూ ఉన్న ఉపాసన బ్రహ్మము కాదు, నువ్వు చేస్తూ ఉన్న పూజలు బ్రహ్మము కాదు. నేను స్తోత్రం చదివానండి, ఉదయాన్నే లేచి విష్ణు సహస్రం చదువుకోవడం నాకు అలవాటండి, ఆదిత్య హృదయం చదువుకోవడం నాకు అలవాటండి. ఆదిత్య హృదయం ఆరోగ్యం కోసం రాయలేదు. త్రిరాజమ్య శుచిర్భూత్వ ధనురాధాయ వీర్యవాన్, రావణాసురుడిని చంపడం కోసం, రావణాసురుడు బ్రహ్మవంశంలో పుట్టాడు కాబట్టి, అగస్త్యుడు బ్రాహ్మణుడు కాబట్టి, ఆయన చేసినటువంటి
ఏ ఉపాసన అయితే ఉన్నాదో బ్రాహ్మణుడుగా ఆ ఉపాసన శక్తిని రాముడికి ఆదిత్య హృదయం ద్వారా ఇచ్చాడు. అది పెట్టి రావణాసురుణ్ణి చంపాడు. అక్కడ బ్రాహ్మణుణ్ణి బ్రహ్మశక్తి సంపన్నుణ్ణి చంపడానికి బ్రహ్మశక్తి కావాలి కాబట్టి అగస్త్యుడి దగ్గర నుంచి అది పుచ్చుకున్నాడు. అక్కడ ఆరోగ్య విషయం కాదు. ఆదిత్యుడు అనేసరికల్లా ఆరోగ్యము అని చెప్పి ఆదిత్య హృదయం ఉదయాన్నే చదవండి మీ ఆరోగ్యాలు బాగుంటాయి అని చెప్తే అది మన అజ్ఞానానికి నిదర్శనం. అంతకన్నా మరేం లేదు. కాబట్టి కర్మకాండ మనం చెప్పడంలో కూడా పొరపాటుగా చెప్పడం వల్ల ఇబ్బందులు వస్తాయి. విష్ణు సహస్రనామం చదవండి. విష్ణు సహస్రనామం ఎవడికి ఎప్పుడు ఎవడు ఉపదేశించాడు? శ్రుత్వా ధర్మాన శేషేణ పావనాన్ని మనీషిణ. అన్ని ధర్మాల్ని విన్న తర్వాత యుధిష్ఠిర శాంతరమం కొనరే భీష్ముణ్ణి యుధిష్ఠిరుడు అడిగాడు. గోధర్మ సర్వధర్మాణ పరమో మత. ఏ ధర్మ అన్ని ధర్మాల కన్నా గొప్పది? ధర్మం అంటే ఏమిటి? సత్యము, తపస్సు, యజ్ఞము, దానము. సత్యము, తపస్సు, యజ్ఞము, దానము అనేటువంటివి నాలుగు కూడా ఏ ధర్మమునందున్నాయి అని అడిగితే చెప్పినటువంటిది. అది పట్టుకొని వచ్చి మనం విష్ణు సహస్రనామం పిల్లలకి ఒప్పితే పిల్లలు విష్ణు సహస్రనామం చదివితే మంచిదండి, లక్ష్మీ అష్టోత్తరం చదివితే ఐశ్వర్యం కలుగుతుందండి, అసలు శ్రీ సూక్తంలో లక్ష్మీదేవి ప్రమేయం ఎక్కడున్నదండి? హిరణ్య గర్భాం హరిణీం సుబర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీ లక్ష్మీం జాతవేదో మమావహ. ఓ జాతవేదుడా, ఓ అగ్నిహోత్రుడా, నాకు ఐశ్వర్యాన్ని కలిగించు, ఆ లక్ష్మిని కలిగించు. అంటే ఇక్కడ లక్ష్మీదేవి ప్రార్థన ఎక్కడున్నదండి? అగ్నిహోత్రుని ప్రార్థనలో ఉన్నారు. కాబట్టి ఉపాసనా విషయములు ఏవి కూడా బ్రహ్మము కాదు, మోక్ష విషయములు కావు అని ఉపోద్ఘాతంలో ఆయన చెప్పడానికి అతో బ్రహ్మ అస్మి ఇది సంబుద్ధ నా కర్మకారయితుం శక్యతే నహి ఆత్మానం అవాప్త్యర్థో బ్రహ్మమన్యమాన ప్రవృత్తి ప్రయోజనవతీం పశ్యతి అని భగవత్పాదులు వారు రాస్తూ నేను బ్రహ్మను అనేటటువంటి జ్ఞానం కలవాడు, కర్మ చెయ్యడు, నేను కృతార్థుడైపోయాను, బ్రహ్మను తెలిసాను అనుకున్నటువంటి వారికి కర్మ ప్రయోజనం లేదు అని చెప్పారు. అందువల్ల మనం ఉపాసిస్తూ ఉన్నటువంటిది బ్రహ్మ కాదు, మన అజ్ఞానంలో ఉపాసన చేస్తున్నాం అని నువ్వు తెలుసుకోవని చెప్పడమే ఇక్కడ ప్రధానం. అంటే నాయన ఇక్కడ నువ్వేమిటి తెలుసుకోవాలని అంటే నువ్వు చేస్తూ ఉన్నటువంటిది అజ్ఞానం, దాని నుంచి బయటికి రారా అని చెప్పడం ఇక్కడ ప్రధానం. కానీ ఇక్కడ నువ్వే బ్రహ్మవు అని చెప్పడం ప్రధానం కాదు. నువ్వు చేస్తూ ఉన్నటువంటిది ఏది కూడా కరెక్ట్ కాదు. నువ్వేదైతే ఉపాసిస్తున్నావో అదేది కరెక్ట్ కాదు. సంధ్యావందనం చేస్తే మోక్షం వస్తుంది. ఆ బృహదారణ్యకంలో చాలా ఎక్కువగా నిత్యకర్మకి గురించి వివాదం జరిగింది. నిత్యకర్మ వల్ల మోక్షం రాదని ఖండించి పడేశారు. అలాగే దేవతార్చన వల్ల మోక్షం వచ్చేస్తుందా? రాదు. నేను రోజు అభిషేకం చేస్తున్నానండి, నేను రోజు పూజ చేస్తున్నానండి, అష్టోత్రం అండి, సహస్రం అండి, దీని వల్ల మోక్షం రాదు, ఇది బ్రహ్మము కాదు అని తెలియటం కోసమే ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే అనేటటువంటి చోట అజ్ఞానంతో నువ్వు చేస్తూ ఉన్నటువంటిది ఏదైతే ఉన్నాదో అది బ్రహ్మ కాదు. ఏదైతే ఈ ఇంద్రియ మూలమైనటువంటి జగత్తుని నడిపిస్తున్నాదో అదే బ్రహ్మ అని తెలుసుకో అని చెప్పడమే ప్రధానం. అందుకే రప్పించి నువ్వు బ్రహ్మవి అని చెప్పడం ఇక్కడ ప్రధానం కాదు. ఈ విషయాన్ని బృహదారణ్యకంలో 5వ అధ్యాయాల కిలకాండలో ఉపాసనల గురించి చెప్పారు. అవి ఆత్మజ్ఞానానికి సుదూరమైనటువంటి మార్గంలో దారి తీస్తాయి, కానీ ఆత్మజ్ఞానం కాదు అని చెప్పారు. ఈ ఉపనిషత్తు 1వ ఖండంలో ఇంద్రియాలు ఆత్మ కాదు అని చెప్పడమే ప్రధానం. 2వ ఖండంలో తెలుసును అన్నటువంటి వాడు బ్రహ్మ తెలియనటువంటి వాడు అని ప్రారంభిస్తారు.
కాబట్టి ఇక్కడ ఒకటో ఖండంలో ఇంద్రియాలు ఆత్మ కాదు అని తెలుసుకోవడం మాత్రమే ప్రధానం. ఇంద్రియాలు అధ్యాత్మలో దేవతలు, ఇంద్రియాలు అనేటువంటివి అధ్యాత్మ, కన్ను అంటే అధ్యాత్మ. కన్నుకి అభిమాని దేవత అయినటువంటి ఆదిత్యుడు అంటే దేవత. ఈ కన్నెలాగా శాశ్వతమైనటువంటిది కాదో, ఆ అభిమాని దేవత కూడా శాశ్వతమైన వాడు కాదు. ఆది దైవికాలు నశిస్తాయి, ఆది భౌతికాలు నశిస్తాయి, ఆధ్యాత్మికములు నశిస్తాయి, అన్ని నశిస్తాయి. అమృతత్వం ఒక ఆత్మకే ఉంటుంది, మరి దేనికే ఉండదు. కన్నుకు ఆదిత్యుడు అభిమాని దేవత అయితే కన్నుతో పాటు వాడు కూడా నశించేవాడే. కాబట్టి వాటి ఉపాసన వలన నీకు ఆత్మజ్ఞానం కలగదు. నువ్వు సూర్యోపాసన చేస్తే ఆత్మజ్ఞానం కలగదు, నువ్వు శక్తి ఉపాసన చేస్తే ఆత్మజ్ఞానం కలగదు, నువ్వు విష్ణుపాసన చేస్తే ఆత్మజ్ఞానం కలగదు, నువ్వు ఈశ్వరోపాసన చేస్తే ఆత్మజ్ఞానం కలగదు, నీకు బ్రహ్మజ్ఞానం కలగదు, నువ్వు బ్రహ్మాన్ని తెలియలేవు. ఈ విషయాన్ని మనం కాస్త ప్రాక్టికల్ గా ఆలోచించినట్టుగైతే భాగవతం అనేటువంటి గ్రంథం పరీక్షిత్ మహారాజు గారికి శుకుడు చెప్పాడు. శుకుడు ఆత్మస్వరూపుడు, దేహేంద్రియ సంఘాతంతో సంబంధం లేనివాడు. పరీక్షిత్ మహారాజు గారు మోక్షాన్ని కోరుకో కూర్చున్నటువంటి వాడు. అక్కడ సభ్యులందరూ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పరీక్షిత్ మహారాజు ఎలా మోక్షాన్ని పొందుతాడో చూడడానికి వచ్చారు. అటువంటి సభలో భగవంతుడికి సంబంధించినటువంటి కథలు చెప్తూ ఉన్నప్పుడు మీకందరికీ బహుళంగా తెలిసినటువంటిది ప్రహ్లాద చరిత్ర. దాంట్లో కానని వాణి నూతకుని, కానని వాడు విశిష్ట వస్తువులు, కానని భంగి అన్న పద్యం మీకు తెలుసు. దాంట్లో కర్మములు గైకొని కొందరు, కర్మ బద్ధులై కొందరు కానరు. కర్మాల్ని స్వీకరించటం వల్ల ఆత్మని తెలుసుకోలేరు, కర్మల చేత బద్ధులవడం వల్ల ఆత్మని తెలుసుకోలేరు అని ఆ పద్యంలో చెప్పాడు. అంటే ఇంతకన్నా మనకి తెలిసినటువంటి స్పష్టమైనటువంటి ప్రసిద్ధమైనటువంటి ఉదాహరణ మరేమిటి? కాబట్టి ఎదిదం ఉపాసతే, ఏదైతే నువ్వు ఉపాసిస్తున్నావో, నా ఇదం బ్రహ్మ, అది బ్రహ్మ కాదు అని మనం తెలుసుకోవాలి. మరి ఎలా తెలుసుకోవాలండి? అకించిన వైష్ణవాంఘ్రి సంస్థాన రజోభిషిక్తులకు సౌహృద కర్మలు దానవేశ్వర. కర్మలు ఉపసంహరించబడాలంటే ఏం జరగాలండి? జ్ఞానం కావాలి. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందండి? ఇది పూర్వేషాం శుశ్రుమా, పెద్దవాళ్ళ దగ్గర నుంచి రావాలి. ఆగమంగా పరంపరాయాతంగా రావాలి. ఇక్కడ వైష్ణవ అంటే వైష్ణవులు అని అర్థం కాదు, విష్ణోరిదం వైష్ణవం, సర్వవ్యాపకమైనటువంటిది వైష్ణవము అని అర్థం. విష్ణోరిదం వైష్ణవం అంతకు తప్పించి వైష్ణవము అంటే విశిష్టాద్వైతంలో చెప్పినటువంటిది కాదు. అకించన అంటే ఆత్మస్వరూపం, అకించనమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి ఆత్మజ్ఞానము ఎవని ఎందైతే అభిషిక్తమవుతుందో, ఆ జ్ఞానం ఎవడి శరీరం మీద పడుతుందో వాడు మాత్రమే చూడగలడు. ఎందువల్ల చూడగలడు? కర్మలు నశిస్తాయి కాబట్టి. సంహృత కర్మలు, కర్మలు నశిస్తాయి కాబట్టి. అక్కడ అంఘ్రి అని ఎందుకన్నారండి? రూపం కాకపోతే చరణ్ నయతీతి చరణా, చరణము అంఘ్రి పాదము అంటే అర్థమేమిటి? చరమును పొందించేటటువంటిది అంటే ఏదైతే బ్రహ్మస్థితి ఉన్నాదో దాన్ని పొందించేటువంటి జ్ఞానము అని అర్థం చెప్పాలి. అలాగే కృష్ణావతారం ఉన్నది, ఏమండి కృష్ణుడు అంటే ఆనందము అని అర్థం చెప్పారు. నీలకంఠీయంలో భారతానికి వ్యాఖ్యానం రాస్తూ కృష్ణ అన్నటువంటి శబ్దానికి ఆనంద అని అర్థం రాశారు. ఆనందము కృష్ణుని యొక్క స్వరూపం. కృష్ణుడు ఆనందమైనప్పుడు గోపికలు ఆ కృష్ణుని యొక్క తత్వము, గోపికాజనమంతా కూడా ఆనంద తత్వము. దాన్ని తెలియటం కోసమే భాగవతంలో రెండు భాగాలు చెప్పారు. అందుకే తప్పించి కృష్ణుడు గోపికలు గెంతుకోడాలు, ఆడుకోడాలు, పాడుకోడాలు ఏముండవు. మనం తత్వాన్నే తెలియాలి. రాముడు కృష్ణుడు మొదలైనటువంటి ఇంద్రియ రూపాల ఉపాసన పనికి రాదు, అది నిషేధించాలి. ఎందుకోసం? వాటి తత్వాన్ని తెలియాలని చెప్పారు.
రాఘవాశిష్టంలో రాముడికే తత్వజ్ఞానాన్ని చెప్పాడు వశిష్ఠుడు. రాముడి యొక్క తత్వమే మనకు కావాలి, కానీ రాముడు కాదు కావలసింది. ఎందుకంటే లక్ష్మణస్వామి వారు ఇంద్రజిత్తుని చంపుతూ ఉన్నప్పుడు ఒక శ్లోకాన్ని అన్నారు, ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దాశరథి యది పౌరుషే చ అప్రతిద్వంద్వాహ శరైనంజిహి రామణిమ్. అయితే అవతల వారి ఇంద్రజిత్తు అంటే ఇంద్రుని జయించినటువంటి వాడు, లక్ష్మణస్వామి వారు పట్టుకున్నటువంటి అస్త్రం ఐంద్రాస్త్రం. ఐంద్రాస్త్రం ఇంద్రుణ్ణే జయించడం ఆయన ఎలా చంపుతుందండి, దాన్ని నమ్ముకోలేదు. రాముని యొక్క తత్వాన్ని నమ్ముకున్నాడు లక్ష్మణుడు. ఏమిటండి తత్వం? ధర్మాత్మ, ఆత్మధర్మము కలవాడు, ఆత్మయే ధర్మముగా కలవాడు. ధర్మాత్మలు అధర్మాత్మలు అని రెండు ఉండవు. పాపాత్మలు పుణ్యాత్మలు అని మన లోకల్లో వాడేటట్టుగా అవి ఉండవు. ఆత్మకి పాపాలు ఉండవు, పుణ్యాలు ఉండవు. ధర్మాత్మ, ఆత్మయే ధర్మముగా కలిగినటువంటి వాడు. సత్యసంధ, మూర్తామూర్తములను సంధించేవాడు. సత్యము అనేటువంటి దాంట్లో సత్ అన్నటువంటిది మూర్తము, చిత్ అన్నటువంటిది అమూర్తము. సత్యాసత్యముల రెండింటినీ అనుసంధానం చేసేవాడు రాముడు. సత్యసంధ అంటే మూర్తామూర్తములు రెండు అనుసంధానం చేసేటువంటి ఆత్మస్వరూపుడు. దాశరథి, 10 ఇంద్రియాలతో కనిపిస్తూ ఉన్నటువంటి వాడు, అవి వాస్తవం కాదు. పౌరుషేత పురుషత్వమునందు అప్రతిద్వంద్వహ, రెండవది లేనటువంటి వాడు. ఏకమ ద్వితీయం బ్రహ్మ, బ్రహ్మ అనేటువంటిది ఒక్కటే, రెండు ఉండవు. రాముడు ఒక్కడే, 4, 5, 6 రాములు ఉండరు. ఇది ఆత్మే ధర్మంగా కలిగినటువంటి వాడు, మూర్తామూర్తాలని అనుసంధానం చేసేవాడు, పురుషతత్వంలో రెండవది లేనటువంటి వాడు, అద్వయమైనటువంటి వాడు, 10 ఇంద్రియాల నుండి ఏర్పడినటువంటి రూపం కలిగినటువంటి రామతత్వాన్ని, రామ అనేటువంటి తత్వం ఏమిటండి? యోగులు రమించేటటువంటిది. అస్మిన్ యోగినః రమంతీతి రామః, రాముడు అన్నటువంటి పదానికి అర్థం ఏమిటంటే యోగులు ఇతరయందు రమిస్తారు అన్నది అర్థం. యోగులు శరీరమునందు రమించరు, ఆత్మయందు రమిస్తారు. కాబట్టి రాముడు అంటే ఆత్మ, ఆత్మతత్వం అని అస్త్రాన్ని ప్రయోగిస్తే ఇంద్రజిత్తుని చంపింది. కాబట్టి మనకి ఇక్కడ ఏమిటంటే తత్వమే కావాలి. ఏమండి, నేను రామాష్టోత్రం చేశానండి, రామ సహస్రం చదివానండి, కృష్ణాష్టోత్రం, విష్ణుసహస్రం, ఇవన్నీ కుదరవు. రూపాన్ని నామాన్ని ఉపాసించడం కాదు, తన్నామరూపాభ్యాం యా క్రియతే అనే నామరూపాలు అనేటువంటివి జగత్, అవి నశించేటువంటి. కాబట్టి వాటిని ఉపాసించవలసిన అవసరం లేదు, నశించేటువంటి. సైషా అతి సృష్టి, బ్రహ్మ చేసినటువంటి సృష్టిలో దేవతల సృష్టి కూడా ఉన్నది, మునుల సృష్టి కూడా ఉన్నది, సనత్ కుమారాదుల యొక్క సృష్టి కూడా ఉన్నది. అతి సృష్టి అని చేశాడు, ఆ అతి సృష్టి కూడా నశించిపోయేటువంటిది. కాబట్టి తద్బ్రహ్మ అని తెలియాలి. నామరూపాత్మక బ్రహ్మ, విష్ణు, ఈశ్వర మొదలైనటువంటి రూపోపాసన బ్రహ్మము కాదు, ఆ బ్రహ్మము కాదు అది తెలియాలి. ఈ జగత్తు, ఈ జగత్తులో నువ్వు ఏదైతే ఉపాసిస్తున్నావో అది యథార్థం కాదు అని తెలియాలి అన్నటువంటిది ఇక్కడ భగవత్పాదుల వారి యొక్క ఉద్దేశం. కాబట్టి భగవత్పాదుల వారు తత్ బ్రహ్మత్వమేవా అని విధే విశేషణ వాక్యాన్ని చెయ్యకుండా, అలాగే ఎదిదం ఉపాసతే నేదం విద్ధి అని అటువైపు వాక్యాన్ని పెట్టకుండా, ఆయన ఇక్కడ వారికి జ్ఞానం కలగాలి కాబట్టి వాడు ఉపాసన చేస్తూ ఉన్నటువంటిది నిజం కాదు అని వాడికి తెలియాలి కాబట్టి, నువ్వు ఉపాసన చేస్తూ ఉన్నటువంటిది యథార్థము కాదు, అది బ్రహ్మము కాదు, నువ్వు దాన్ని విడిచిపెట్టి ఏది బ్రహ్మమో, ఏది బ్రహ్మము? ఇంద్రియాతీతమైనది బ్రహ్మము, ఇంద్రియాలను నడిపించేది బ్రహ్మము, జగత్తుని నడిపించేది బ్రహ్మము, అది నువ్వు తెలియాలి అని చెప్పారు. బృహదారణీకంలోనైనా, ఈశావాస్యంలోనైనా కర్మజ్ఞాన సముచ్చయాన్ని ఎక్కడా అంగీకరించరు, కర్మని ఉపాసనని కూడా ఖండించారు. నస స
నా సాధు కర్మ సాధునా కర్మణ భూయాత్ నోయేవ అసాధునా కనీయాన్. ఆత్మ అనేటువంటిది మంచి కర్మల చేత గొప్పదైపోదు, చెడ్డ కర్మల చేత తక్కువదైపోదు. కర్మలు అనేటువంటివి ఆత్మకి అంటవు. ఏష సర్వేశ్వర అని బృహదారణ్యకంలో 4వ అధ్యాయం 4వ బ్రాహ్మణం 21-22 మంత్రాల్లో ఆత్మే సర్వేశ్వరుడు, ఆత్మే అంతటినీ నడిపిస్తున్నది అని చెప్పారు. మనసాయేవ అనుద్రష్టవ్యం నేహ నానాస్తి కించన మృత్యోస్త మృత్యుమాప్నోతి యహ నానేవ పశ్యతి అని ఆ బృహదారణ్యక 4వ అధ్యాయం 4వ బ్రాహ్మణం 20వ మంత్రంలో కూడా చెప్పారు. అంటే శాస్త్రం గురువులు చెప్పినటువంటి మాట ప్రకారం బ్రహ్మాన్ని దర్శించాలి, కానీ బ్రహ్మలో అనేకత్వం లేదు. ఎవరైతే బ్రహ్మ అనేకమైనటువంటిది, నామరూపాలు కలిగినటువంటిది అనుకుంటున్నారో వాళ్ళు చస్తూ ఉంటారు, పుడుతూ ఉంటారు, చస్తూ ఉంటారు, పుడుతూ ఉంటారు. మళ్ళీ మళ్ళీ చావాలి పుట్టాలి అనుకున్నటువంటి వాళ్ళే ఈ ఉపాసన చేస్తారు, కానీ బ్రహ్మ కావాలనుకున్నటువంటి వాళ్ళు గురువులు శాస్త్రము చెప్పినటువంటి దాని ప్రకారము కూడా ఆత్మనే తెలుసుకుంటారు అని చెప్పారు. అవిద్య స్వాభావికమైనటువంటిది, అలాగే జ్ఞానము కూడా దాని నుంచి ఏర్పడేటువంటిది. ఆ విషయాల్ని కూడా వారు మనకి వారి యొక్క వ్యాఖ్యానంలో చెప్తున్నారు. స్వాభావిక్యాయేవ అవిద్యయా యుక్తాయ రాగద్వేషాది దోషవతు యథా అభిమత పురుషార్థ సాధనం కర్మ ఉపదిశ. ఎందుకు కర్మ చేస్తున్నామండి అంటే పుట్టుకతో వచ్చినటువంటి అవిద్యతో కూడుకున్న వాళ్ళమై రాగము ద్వేషము మొదలైనటువంటి దోషాలతో కూడుకున్నటువంటి వాళ్ళమై ఏవో కోరికలు తీరాలని, ఏవో పొందాలని, ఏవో మనకి లభించాలని కర్మలు చేస్తున్నాం. కర్మలు ఎందుకు చేస్తున్నామండి అని అంటే పుట్టుక చేత వచ్చినటువంటి అజ్ఞానం వలన, వాటి వల్ల కలిగినటువంటి రాగద్వేషాల వలన, కోరికలు ఉండి ఏవో ఒకటి కావాలనుకోవటం వలన ఈ తప్పులు చేస్తున్నాం, ఈ కర్మలు చేస్తున్నాం. ఎవరైతే తద్విపరీత ఔదాసీన్య స్వరూపావస్థాన ఫలార్థిన తదుపాయభూతం ఆత్మ ఏకత్వ దర్శనాత్మిక బ్రహ్మముద్యాం ఉపదిశతి, ఎవరికైతే ఈ అజ్ఞానం కన్నా విపరీతమైనటువంటి స్థితి అంటే జ్ఞానం ఉండి ఔదాసీన్యం ఉదాసీనత్వం కలిగి తన స్వరూపమునందు ఫలాన్ని కోరుకుంటాడో, నేనెవరు అని తెలుసుకోవాలనుకుంటాడో, ఎవరు నేను అని తెలుసుకోవాలనుకుంటాడో, అటువంటి వారికి ఉపాయభూతంగా ఆత్మ ఒక్కటే అని దర్శింపజేయటం కోసం బ్రహ్మ విద్యని శాస్త్రం చెప్తున్నది, గురువులు చెప్తున్నారు. కాబట్టి బ్రహ్మ విద్య ఎందుకు చెప్తున్నామంటే ఉదాసీనో గతవ్యధ, ఎవడైతే కర్మలు చేసి వ్యధని పొందాడో ఆ వ్యధ పోయినటువంటి వాడు ఉదాసీను. కర్మలతో ఉన్నటువంటి వాడు రాగద్వేషాలతో ఉన్నవాడు, కోరికలతో ఉన్నవాడు. కోరికలతో ఉన్నటువంటి వాడికి బ్రహ్మ పదార్థం సాధ్యం కాదు. బ్రహ్మ కావాలి అనుకున్నటువంటి వాడు రాగద్వేషాలు విడిచిపెట్టాలి, కోరికలు విడిచిపెట్టాలి, విడిచిపెట్టి అవిద్యను విడిచిపెట్టాలి, జ్ఞానాన్ని పొందాలి, ఒక్కటే ఆత్మ అని తెలుసుకోవాలి. బ్రహ్మజ్ఞానం కోసం గురువుల్ని ఆశ్రయించాలి, శాస్త్రాన్ని ఆశ్రయించాలి. శాస్త్రము గురువుల ద్వారా ఎవరైతే ఈ విషయాన్ని తెలుసుకుంటున్నారో వాళ్ళు కర్మలు చెయ్యరు, వాళ్ళకి కర్మల యొక్క అవసరం లేదు. వాళ్ళు ఆత్మజ్ఞానం ద్వారా పొందుతారు. ఉదాసీనులైనటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా వైరాగ్యంతో జ్ఞానాన్ని పొందుతారు. ఉపాసనలు అనేటువంటివి అవిద్యా విషయాలు, అవి బ్రహ్మ కాదు. సుఖం నుండి మోక్షాన్ని కోరి భాగవతం విన్నటువంటి పరీక్షిత్తు, జ్ఞానం తప్పించి అక్కడ కర్మ ఉండదు. భాగవతంలో మనం కర్మార్థకం చెప్పామంటే మనకి వేదాంతార్థం సమన్వయం చేయడం రాదనమాట. మనం ఏ తత్వాన్నైనా సమన్వయం చేయడం రావాలి. వేదాంతంలో ఏది చెప్పారో పురాణాల్లో అదే చెప్పారు, పురాణాల్లో ఏది చెప్పారో కావ్యాల్లో అదే చెప్పారు. చెప్పగలిగే సామర్థ్యం మనకు ఉండాలి, వేదాంతార్థాన్ని అన్వయం చేయగలిగే సామర్థ్యం మనకు ఉండాలి. ఆ సామర్థ్యం, ఆ వేదాంతార్థాన్ని అన్వయం చేయలేక వాచ్యార్థాలు చెప్పకూడదు, తాత్పర్యార్థాలే చెప్పాలి. ఏది వేదాంత తాత్పర్యమో అదే పురాణాల్లో కానీ కావ్యాల్లో కానీ చెప్పాలి. అందువలన నువ్వు ఉపాసిస్తూ ఉన్నటువంటిది బ్రహ్మ కాదు
అన్ని ఇంద్రియ స్వరూపములైనటువంటి జగత్తుని నడిపిస్తూ ఉన్నటువంటిది బ్రహ్మము అని తెలియాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం ఎదిదం ఉపాసతే అన్నటువంటిది అజ్ఞాన ఖండన వాక్యం కింద చెప్పారు కానీ జ్ఞానోపదేశ వాక్యం కింద చెప్పలేదు. అందువలన భగవత్పాదుల వారు విద్ధి అన్నటువంటి చివరికి పట్టుకు వెళ్ళలేదు, తద్బ్రహ్మత్వమేవ అని ఉపదేశవాక్యంగా చెప్పలేదు అని మనం అర్థం చేసుకోవాలని నాకు అనిపించింది. సుదీర్ఘమైనటువంటి వ్యాఖ్యానం అయిపోవటం చేతనం ఇవాళ నేను చెప్దాం అనుకున్నటువంటి మంత్రం చెప్పడానికి సమయం చాలనటువంటి పరిస్థితి వచ్చింది. ఎన్ మనసా నమునుకే ఏనాహు మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం ఎదిదం ఉపాసతే అనేటువంటి దాని దగ్గర నుంచి నాలుగు మంత్రాలు ఉన్నాయి. వీలైనంత వరకు ఒకటి రెండు వారాల్లో పూర్తి చేసేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు మరి ఈ ప్రసంగంతోనే మనకి జరిగిపోవటం వలన అధ్యయనం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు నిరుత్సాహపడొద్దని, ఈ వాక్యాన్ని తెలిస్తే మనం సనత్సు జాతీయంలో ఎలాగైతే సనాతనమైనటువంటి భగవంతుణ్ణి యోగినస్తం ప్రపద్యంతి భగవంతం సనాతనం అనేటువంటి తెలుసుకున్నారో అలాగే ఇక్కడ కూడా తెలుసుకుందుకు వీలవుతుందని ఇంత వివరణాత్మకంగా నాకున్నటువంటి పరిమితమైనటువంటి జ్ఞానంతో చెప్పాను. దీన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటూ మళ్ళీ వారం చెప్తున్నాం. స్వస్తి.